ప్రస్తుతం పిల్లలు కానీ తల్లిదండ్రులకు కానీ కార్పొరేట్ ప్రపంచంలో జీవిస్తున్నారు. అంటే పిల్లలు కనీసం ప్లే గ్రౌండ్ అయినా లేని స్కూళ్ళలో, తల్లిదండ్రులు గాజు భవనాల మధ్యన ఉద్యోగాలు చేస్తూ ఇటు వీడు చదువుకుంటూ ఉన్నారు. వీడికి తక్కువైంది ఏమిటి అంటే ఎండ, అంటే సహజంగా లభించే డి విటమిన్. వీళ్ళంతా ఒక కృత్రిమమైన వాతావరణంలో పెరుగుతున్నారు. విదేశస్తులు ఎండ కోసం వెతుక్కుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎండ ఎప్పుడో కానీ రాదు. కానీ మనం సహజంగా మనకు పుష్కలంగా లభించే ఎండను కూడా దూరం చేసుకుంటూ ఒక కృత్రిమమైన వాతావరణంలో గడిపేస్తున్నాం. స్కూళ్ళు, ఆఫీసులు, ప్రయాణించే బస్సులు అన్నీ ఏసీనే. దీని ఫలితం ఏమవుతుంది, మన శరీరం మీద అసలు ఎండే పడటం లేదు. ఈ ఎండ పడకపోవడం వల్ల మన శరీరానికి కావాల్సినంత డి విటమిన్ తయారవటం లేదు. ఈ డి విటమిన్ లోపం చివరికి నిద్రలేమికి కారణం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం మీరు మీ పిల్లలు ఎండలో గడపండి. పిల్లల్ని ఎండలో ఆడుకోనివ్వండి, నీరెండలో నడవండి. ఆ ఎండ పడినందున డి విటమిన్ శక్తి నిద్ర తెస్తుంది. మనకు తెలుసు ఎండలో కాసేపు 10 నిమిషాలు కూర్చున్నామంటే డ్రౌజీగా అనిపిస్తుంటుంది, అంటే నిద్రమత్తుగా అనిపిస్తుంటుంది. అది డి విటమిన్ ప్రభావం. ఎప్పుడైతే మన శరీరం డి విటమిన్ లోపిస్తుందో మన నిద్రకు దూరం అవుతున్నట్టే లెక్క. కాబట్టి వీలైనంత వరకు ఎండలో ఉండటానికి ప్రయత్నిస్తే రాత్రిపూట మీకు సుఖనిద్ర వస్తుంది, మరునాడు మీ పనులను మరింత ఉత్సాహంగా చేసుకుంటారు.